గుమగుమలాడే వంటకాలు, ఆహా ఏమి రుచి! చంద్రన్న పాలనలో పునః ప్రారంభమైన అన్నా క్యాంటీన్ పేదోళ్ల కడుపు నింపుతోంది. తుని మున్సిపల్ పార్క్ సమీపంలో లోగడున్న చోటే అన్నా క్యాంటీన్లను తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడి చేతుల మీదుగా పునః ప్రారంభమైంది. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, మాజీ చైర్మన్లు ఇనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, మళ్ళా గణేష్ కుక్కాడపు బాలాజీ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై పసందైన వంటకాలు రుచి చూశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని మున్సిపాలిటీస్లో, అదేవిధంగా కొన్ని నగర పంచాయతీలో ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవాలు జరపడం జరిగింది. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం పేదవాళ్ళకి తక్కువ రేట్లో సబ్సిడీస్ తోటి బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, అదేవిధంగా డిన్నర్ కానీ పెట్టాలనేటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వంలోనే, అంటే మా ప్రభుత్వంలో అప్పుడు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేశాం. నిర్విఘ్నంగా నడుపుకోవడం జరిగింది ఇదే ప్రదేశంలో, మంత్రుల్లో కూడా. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు కూడా రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన ఉద్దేశం పేదవాడికి కూడి పెట్టకూడదు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది ప్రజలకు కూడా. ఈనాడు 5 రూపాయలు బ్రేక్ఫాస్ట్, 5 రూపాయలు లంచ్, 5 రూపాయలు చూస్తే డిన్నర్ను, అంటే 15 రూపాయలకి ఒక రోజుని పేదవాడికి ఇస్తున్నాం. దీంతో పాటు కూడా పెన్షన్ కూడా 4000 రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంతేకాదు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ కూటమి ప్రభుత్వం 3 పార్టీలు కలిపి మరి నిర్ణయించడం జరిగింది. ఈనాడు డబ్బు ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి సమస్య కాదు ప్రభుత్వానికి, పేదవాడికి కడుపు నిండా కూడు పెట్టామా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. అంతేకాదు పేదవాడికి పెట్టే కార్యక్రమాలు, ఆ రోజున ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి స్లోగన్ కూడా చూస్తే తిండి బట్ట ఇల్లు, తిండి కార్యక్రమంలోనే అన్నా క్యాంటీను ఆ రోజున 2 రూపాయలకి కిలో బియ్యం, సగం ధరకే బట్టలు, పక్కా ఇళ్ళ నిర్మాణం అవన్నీ కూడా ఆ రోజునే చేపట్టడం జరిగింది 84వ సంవత్సరంలో. తర్వాత అవి కంటిన్యూ అవుతున్నాయి ఇప్పటికీ కూడా. రేటు పెరిగినప్పటికీ కూడా 2 రూపాయల కిలో బియ్యం అంటేనే ప్రజలకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు 5 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. అంతే, అది ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ, రాష్ట్రాలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, మన రాజ్యాంగంలో చెప్పింది కూడా వెల్ఫేర్ స్టేట్ మంది, మందే కదా వెల్ఫేర్ కంట్రీ కూడా, అంటే వెల్ఫేర్కే ప్రాధాన్యత ఇవ్వాలి. అంచేత 160 మంది పేదవాళ్ళు ఉన్నారు మన సమాజంలో ఈరోజు కూడా. ఈవెన్ తిండి లేనటువంటి వాళ్ళు కూడా, ఆకలితో బాధపడుతున్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు మన రాష్ట్రంలో, ఉన్నారు మన దేశంలో కూడా. ఈరోజు తునిపట్నంలో తుని మున్సిపాలిటీ సంబంధించిన ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం మన ప్రీతమ నేత, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ ఆర్థిక శాఖ మంత్రులు అయినటువంటి శ్రీ యనమల రామకృష్ణ గారి చేతి మీద ఈరోజు తునిపట్నంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్ అందరికీ అందుబాటులో ఉండడానికి నిత్యం 1000 మంది వరకు ఉదయం 350 మంది టిఫిన్లు, మధ్యాహ్నం 450 మంది భోజనాలు, నైట్ 200 మందికి వరకు భోజనాలు కూడా రోజుకి 1000 మందికి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఓన్లీ టిఫిన్ అన్న 5 రూపాయలే, భోజనం అన్న 5 రూపాయలే. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవచ్చు. ఎందుకంటే ఈ సెంటర్లో ఎక్కువ గవర్నమెంట్ హాస్పిటల్, అదేవిధంగా స్కూల్స్, హాస్పిటల్లో వచ్చే పేషెంట్లు అందరూ కూడా ఇక్కడ రద్దీ ఎక్కువ. గత ప్రభుత్వంలో, గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇక్కడే అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఈ అన్నా క్యాంటీన్ చాలా డిమాండ్ ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇంకా దీన్ని ఇంకా తీర్చిదిద్ది ఇంకా ఎక్కువ మందికి ఇచ్చేలా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తామని, అదేవిధంగా యనమల మన శాసనసభ్యురాలు తుని నియోజకవర్గ శాసనసభ్యురాలు యనమల దివి గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చురుగ్గా చేపట్టడం జరిగింది. మేడం గారు, రామకృష్ణ గారు అందరూ కూడా
చేతుల మీద ఈరోజు ఈ ప్రారంభోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తుని మహా కూటమి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు తునిపట్నంలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నటువంటి మాజీ మంత్రివర్యులు మా ప్రీతం నాయకులు కనమల రామకృష్ణుడు గారికి సాదర స్వాగతం పలుకుతూ తెలుగుదేశం ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేసింది. ఎందువల్లంటే మొన్న ఎలక్షన్లో ఎటువంటి మేనిఫెస్టోలో అయితే పెట్టారో అన్నా క్యాంటీన్ రీఓపెన్ చేసి పేదల యొక్క కడుపు నింపుతాం 5 రూపాయలకే అని చెప్పి పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ హామీ ప్రకారం ఈరోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. తునిపట్నంలో చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా ఇటు వైద్యం అయితేనేమి, ఇటు వ్యాపార పరంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, అందరూ కూడా ఈ సెంటర్కు వస్తూ ఉంటారు. అందరూ హాస్పిటల్ గది వచ్చి వాళ్ళకి మెడికల్గా డబ్బులు ఖర్చు అయిపోయిన పరిస్థితుల్లో చేతిలో చాలీ చాలని డబ్బులతో ఇటు ఆటో ప్రయాణాలు సాగిస్తున్నందుకు కూడా డబ్బులు సరిగా ఉండవు ఈ వైద్యాలయాలకు వచ్చేటప్పుడు. అటువంటి పరిస్థితుల్లో ఈ సెంటర్లో అన్నా క్యాంటీన్ ఉండడం ఆ ప్రజలందరికీ ఉపయోగపడడం, అందులో మేమందరం కూడా భాగస్వాములుగా ఉండడం చాలా గర్వించదగ్గ విషయం ఈ అన్నా క్యాంటీన్ పునఃప్రారంభం సందర్భంగా. అదేవిధంగా తునిపట్నం ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ యొక్క అన్నా క్యాంటీన్ సేవల్ని సద్వినియోగం చేసుకొని చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తుని పట్టణంలో ఎప్పుడనే ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్ ఈరోజు మన యనమల రామకృష్ణ గారి చేతుల మీదుగా తుని పట్టణంలో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా వెలుగుస్తున్నారు. గత 5 సంవత్సరాల పాలనలో చిన్నా చిత్తగా వాళ్ళు ఎన్నో మంది బాధలు పడి అలా ఇంత పౌరపయం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దాని పార్టీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే కూటమి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ యొక్క సెంటర్లో అన్నా క్యాంటీన్ పెట్టడం వల్ల ఒక అటుపక్క గవర్నమెంట్ హాస్పిటల్, ఇటుపక్క రైల్వే స్టేషను, చుట్టుపక్కల 3 రకాల స్కూల్ పిల్లలు చాలా మందికి ఉపయోగపడుతుంది. ఇటువంటి క్యాంటీన్ కూడా బొరౌట్ కూడా ఏర్పాటు చేస్తే దీనికి కూడా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేర్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి పేదవాడి కడుపు నింపాలని ముఖ్య ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో దాదాపు 200 పైచీలకు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించి ప్రతి పేదవాడి ఆకలి నింపాలని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఈరోజు ఇక్కడికి వచ్చేస్తున్న పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ యనమల రామకృష్ణ గారికి కూటమి నేతల తరఫున సుస్వాగతం తెలుపుతూ ఇలాంటి మంచి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.